డ్రింకులలో చేతైనా కలిపేయటం, నిద్దట్లో తలగడ అంటూ పెట్టి ఊపిరి ఆపేయడం. వినయంగా
ఇంకా మిమ్మల్ని సారీ అడిగాను, ఇక మీద అనుతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పాను. ఎలాంటి ప్రామిస్లు చేశాను మీకు బాగా గుర్తుంది కదా, ఆ విషయం మీరు వాళ్ళందరికీ చెప్పండి. చేయండి మ్యామ్.
చెప్తాను అనుకున్నారా? నెవర్. వాళ్ళందరి దృష్టిలో నేను మీ దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పినట్టే ఉండాలి. అమ్మీ గురించి ఆలోచిస్తూ ఉంటే చాలా భయంగా ఉండొచ్చు బాబు. దేవుడు తనకి అమ్మలా చూసుకునే అత్తని, తోడబుట్టిన వాడిలా గౌరవించే మరుదిని, అన్నిటికీ మించి దేవుళ్ళంటి భర్తనిచ్చాడు. కానీ కడుపులో ఇంత కుళ్ళు కుతంత్రాలు ఉన్న తోడికోడలుంటే పక్కలో బల్లెం ఉన్నట్టే కదా సుబ్బు. పాపం అమ్మి ఎట్ట నెట్టుకొస్తుందో ఏమో. ఊరికి కంగారు పడకపోద్దు. మాన్సి మేడంది ఏదో చిన్నతనం అంది. తను ఎలా ఉన్నా సారు శారదా మేడం మన బుజ్జమ్మని బాగా చూసుకుంటారు కదా, అది చాలదా? కరువరు పాలల్లో చిన్న విషయం చుక్క చాలదా సుబ్బు? ఆ మాన్సి మేడం కుట్రల వల్ల అమ్మి ఎన్ని ఇబ్బందులు పడుతుందో పాపం. అసలు ఆ ఫంక్షన్ కి రాకపోయినా బాగుండేది. ఆమె నన్ను రెచ్చగొట్టడం, నేను నోరు చేసుకోవడం, చిలికి చిలికి గాలివాల తుఫాన్ అయినట్టు గొడవ ఇంత దాకా వచ్చిండది. అమ్మి ఆరి సర్త చెప్పేస్తుంది, ఆ తర్వాత అంత సారి చూసుకుంటారు. కానీ కానీ హలో బుజ్జమ్మ, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నానమ్మా. నీతో ఒక విషయం చెప్పాలమ్మా. మాన్సి మేము వచ్చిందా నాన్న? అవును బుజ్జమ్మ, నేను ఆవిడ గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఆమె ప్రవర్తన చూసి నాకే నమ్మశక్యం కాలేదు. ఇంత సడన్ గా అంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు నాన్న. అసలు అక్కడ ఏం జరిగింది నాన్న? మేము అనుకున్నదే జరిగింది బుజ్జమ్మ. నాన్న కంగారు పడకు బుజ్జమ్మ. మాన్సి మేడంలో అనుకోని మార్పు వచ్చింది. ఏమంటున్నారు నాన్న? అది బుజ్జమ్మ, తనలో వచ్చిన మార్పు వల్ల నీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తన తప్పు తను తెలుసుకుంది కదా, ఇక జరిగింది నువ్వు కూడా మనసులో పెట్టుకోకమ్మా. సరే నాన్న, నిజంగానే మాన్సి మ్యామ్ మీకు సారీ చెప్పిందా? చెప్పింది బుజ్జమ్మ. అంతేకాక మమ్మల్ని రేపే భోజనానికి కూడా రమ్మని చెప్పింది. మేమే మేము చూసుకొని వస్తామని చెప్పాం. బాగుందండి, మీరు ఫంక్షన్ నుంచి అలా బాధగా వెళ్ళడం చూసి చాలా కష్టంగా అనిపించింది. ఇప్పుడు మాన్సి మ్యామ్ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశారని తెలిసాక సంతోషంగా అనిపిస్తుంది నాన్న. తప్పకుండా ఇంటికి రావాలి. మనసులో దాచుకోవటానికి ఏముందమ్మా, అక్కడ అంతా మనవాళ్లే కదా. బాధ పెట్టినా భయపెట్టినా సత్తులు పోతుండాలమ్మా. నువ్వు కూడా మాన్సి మేడం మనసు బాధపడేలా ఏ పని చేయక బుజ్జమ్మా. వీలైనంత వరకు తనకి అనుకూలంగానే నడుచుకో. నేను మాత్రం తనని బాధ పెట్టాలని ఎందుకు అనుకుంటాను నాన్న? ఒకవేళ మితిమీరి ప్రవర్తిస్తే అర్థమయ్యేలా చెప్తానంతే. నీ ఆత్మాభిమానం చంపుకోమని కాదు, కానీ అణికి మణికి సర్దుకుపోవటమే మంచిదని నా ఉద్దేశం బుజ్జమ్మ. చెప్తున్నాను అర్థం చేసుకో బుజ్జమ్మ. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే వింటాను. మీరు మాత్రం వీలు చూసుకుని తప్పకుండా రావాలి.
రాకపోతే నేను సార్ వచ్చి బలవంతంగా తీసుకొస్తాం. ఖచ్చితంగా వస్తానులే బుజ్జమ్మ. ఉన్నానా మరి? సరేనా. బాయ్ బుజ్జమ్మ. ఏంటి సుబ్బు నువ్వు, అమ్మితో నిజం చెప్పబట్టే అట్ట మాట మారుస్తోంది? ఆయనసరికి విషయం తెలిస్తే అంత సారే చూసుకుంటారు కదా. ఆలోచించి మాట్లాడు. ఆర్యసారికి విషయం తెలిస్తే ఏం చేస్తారు? మహా అయితే మాన్సీ మేడం ని మందలిస్తారు అంతే కదా, అక్కడితో అయిపోతుందా? మన బుజ్జమ్మ జీవితాంతం కాపురం చేయాల్సింది ఆ ఇంట్లోనే పద్దు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని బుజ్జమ్మకి ఏదైనా హాని తలపెడితే ఆర్యసారి మాత్రం అన్ని వేళల్లా కనిపెట్టుకుని ఉండలేదు కదా. నువ్వు చెప్పేది కూడా నిజమే సుబ్బు. ఈ విషయం గుట్టిగా ఉండడమే అమ్మకి మంచిది. అమ్మ పెద్దమ్మ తల్లి, మా అమ్మకి నువ్వే లక్ష్యం, నువ్వే కాపాడుతల్లి.